జ్ఞానం ఉన్న వాళ్ళ చొక్కను చూసి యెరూషలేముకి వచ్చి వాళ్ళు అడిగిన మాట అని చెప్పినా యేసు ఎక్కడున్నాడని అడగలేదు. ఈ ప్రపంచాన్ని ఏలే రాజు ఎక్కడున్నాడు మాకు కావాలి. ఎందుకు చెప్పినా మా రాజులు అన్ఫిట్, మా నాయకులు అన్ఫిట్. మాకు కావలసిన ఒక రాజు కావాలి. ఆ రాజు ఎలా ఉండాలంటే మనుషులందరినీ సమానంగా చూసేవాడు కావాలి. సాటి మనిషిని ప్రేమించే ప్రేమను చూపే రాజు కావాలి. మనుషుల మధ్య ద్వేషాలు పోవాలి, మనుషులు మనుషులు కలిసి ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇలాంటి నాయకత్వం ఎక్కడుందా అని ఎదుకున్నప్పుడు ఆ జ్ఞానులకు చూపించింది తార, మీరెదురు చూసే నాయకత్వం బెత్లహేములో పుట్టింది. ఎంత రాజు ఎలాంటి చెప్పినా ఆ రాజు ఎలాంటోడంటే సామాన్యులతో కలిసిపోవడానికి సత్రంలో కాదు పశువుల పాకలో చెప్పండి నిద్రపోతున్నాడు వెళ్ళి చూడండి. ఆయన ఎంత సామాన్యమైన రాజు అంటే ఆయనకి పొత్తుగుడ్డలు కూడా సరిగ్గా వెళ్ళి చూడండి. ఆయన ఎంత సామాన్యమైన రాజు అంటే మీలో కలిసిపోవడానికి వచ్చిన రాజు. గాబ్రియల్ వచ్చి మరియమ్మకు చెప్పింది ఏంటండి, నువ్వు కంగారు పడకమ్మా, దావీదు సింహాసనాన్ని ఎలా పోవువాడు, నీ గర్భాన రాబోతున్నాడు. అర్థమవుతుందా విషయం? దావీదు సింహాసనం ఎలా పోవాడంటే ఏ రాజు రికార్డు అయితే దేవుడు చూసాడు, ఆదాము చెడగొట్టినది, నా ఓహోజు లూజ్ చేసినది, అబ్రహాము పిల్లలు చెడగొట్టినది, దావీదు చెడగొట్టింది, సౌలు చెడగొట్టింది, పిల్లలు చెడగొట్టింది. ఎవరెవరైతే ఈ రాజ్యభారాన్ని పరిపాలించలేక దేవుణ్ణి ఎక్స్పోజ్ చేయాల్సిన వారే చివరికి భయంకరంగా దెబ్బతిన్నారు. ఇక సాటి మనిషికి మనిషి నాయకుడిగా ఉండలేడని దేవుడే చెప్పండి. మనిషిగా నాయకుడిగా ఇళ్ళలోనికి వచ్చారు. ఇది మనకి గుడ్ న్యూస్. ఈయన అందు ఎలా ఉంటాయి చెప్పనా, ఈయన దగ్గరికి వెళితే ఎలాంటి వారికైనా చెప్పండి సమాధానం దొరుకుతుంది. ఈయన దగ్గర ఎలా ఉంటాడు చెప్పనా, పలానోలే రండ్రా అని చెప్పడు. ఎలాంటి వారికైనా ఈ రాజు దగ్గర రావడానికి అడ్డు అదుపు లేదు. మరో మాట నేను చెప్తాను, ఏదేను వనంలో పాగొట్టిన బాధ, ఏదేను వనంలో చెడగొట్టిన రాజరికం గచ్చేమని వనములో ఫుల్ఫుల్ చేశాడు ఆయన. అందుకే ఈ రాజు మనకి సరి అయిన రాజు. ఈ రాజు మనకి ఏలే రాజు ఎంత బాగా ఎడతాడంటే హృదయానికి హత్తుకొని వెళ్తాడు, పేదలను ప్రేమిస్తాడు, సమానంగా చూస్తాడు. అలా చూస్తే నిజంగా ఆయన జీవితంలో ఆయన వెంబడించిన వారు అలాంటి సమసమాజ స్థాపన చేశారంటే ఎగ్జాక్ట్గా చరిత్రలో రెఫరెన్స్ ఉంది.